जय श्री गणेश जय श्री राम। सो सर చెప్పండి సార్ మన హైదరాబాద్ గణేశన్ కి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు? హైదరాబాద్ గణేశ్ అయితే వాళ్ళకి మనకి ఒక 8 ఇయర్స్ నుంచి మనకి వాళ్ళు రమ్మని కోరుతున్నారు. ఎందుకంటే ఒక సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి సిఓపి బ్యాన్ చేయడం మట్టి గణేశ్ చేస్తామని డిక్లేర్ చేశారు. ఓకే ఆ తర్వాత మరి కొంచెం ఎందుకో ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అంటే మట్టిలోనైతే ఈ ఊరేగింపప్పుడు శోభాయాత్రకు ప్రాబ్లం అవుతుంది అక్కడ అలాగా అది 8 సంవత్సరాలు గడిచింది. లాస్ట్ ఇయర్ సుదర్శన సభ్య సుదర్శన్ గారు నాకు ఇచ్చేయడం ఆయన ప్రోత్సాహం వల్ల సందీప్ గారు రాష్ట్ర వాళ్ళందరూ మన రాజేంద్ర గారు దీని వల్ల ఆయన రాజేంద్ర గారు మంచి ఆఫీసు నాకు ఇచ్చింది కాబట్టి అలాగా దీని మీద లాస్ట్ ఇయర్ వచ్చాం మట్టిగా అయ్యింది. అలాగే సక్సెస్ ఊరేగింపు అన్ని బాగానే అయ్యాయి కాబట్టి ఈ సంవత్సరం కూడా వాళ్ళు యాక్చువల్ అయితే 63-70 అంటే సుదర్శన్ గారి కోరిక ఏంటంటే 77 చేయాలనేసి అయితే నెక్స్ట్ ఇయర్ చేద్దామని 77 ఈ సంవత్సరం 63 పెంచుకుని పెంచుకొని వెళ్దామని ఈ సంవత్సరం 63 అడుగు చేశాం. ఒరిస్సా నుంచి మా టీమ్ అయితే మేము ఒక 12 మంది వచ్చాం. 12 మంది అంటే పర్యావరణానికి దీనికి ఉండాలనేసి పూర్తిగా అంతా మట్టి మట్టి ఇదంతా ఉరిపొట్టు గడ్డి సేపు అంటే జూటు కురుతాడు మన గోలు ప్లాస్టిక్ ఫైనల్ కోటింగ్ క్లాత్ అనిపిస్తుంది. ఆ క్లాత్ ఏంటి సార్ కొంచెం సన్నగా ఉంది దేనికి సంబంధించిన క్లాత్? అది కాటన్ క్లాత్. కాటన్ పూర్తి కాటన్ ప్యూర్ కాటన్ అది కాటన్ కాకుండా ఇది ఏంటంటే దాన్ని పెయింట్ కట్టి అప్పుడు అది మట్టికి కూడా అంటదు. ఓకే మట్టికి కానీ అంటే కూడా ప్రాబ్లం అవుతుంది. ఓకే అందుకే అది కాటన్ క్లాతే కావాలి. కాటన్ క్లాగా పెట్టినట్టే దానికి అండ్ ఇంకొక చాలామంది మన మట్టి ఏదైతే వాడుతున్నామో చూడడానికి సిమెంట్ అయిపోయింది ఆ మట్టి అనేది ఎట్లా తయారైంది? మట్టి ఇది ప్యాకెట్ మట్టి ఇది మట్టే ఇది సిమెంట్ ఏం కాదు ఇది మట్టి అది రాజస్థాన్ నుంచి తెచ్చుకున్నాను. ఇప్పుడు లోకల్ మట్టి అని కూడా అవసరం ఏం లేదు. అది లోకల్ మట్టిలో ప్రాబ్లం ఏంటంటే దాంట్లో చిన్న చిన్న రాళ్ళు ఇవన్నీ ఉంటాయి అది ఎంచుకోవడం చాలా టైం పడుతుంది. అందుకని చెప్పి ఈ మట్టి ప్యాకెట్ మట్టి ఎంచుకున్నాం. ఈ మట్టి అయితే క్లే ఇది క్లే కాబట్టి ఇది మనకి ఆల్మోస్ట్ మన స్కెచ్ ఇవన్నీ చేస్తుంటారు మోడల్ చేస్తుంటారు కదా దాని నుంచి ఉపయోగిస్తారు. ఇదైతే మాకు కొంచెం ఈజీగా బాగా వర్క్ అవుతుంది. ఓకే అండ్ మీ వర్క్ చూసి నేనైతే ఫీల్ అయిపోయినా సార్ ఎందుకంటే మొత్తం చీరలతోట చేస్తున్నారు. సో చాలా స్పీడ్ అది కూడా. సో ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయితే ఎట్లా చేస్తారు అదే విధంగా అయితే చేస్తున్నారు మీరు. అండ్ మీకు ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఈ వర్క్లో? 45 సంవత్సరాలు. నాకు అప్పుడు 12 నుంచి స్టార్ట్ అయింది. అలాగే అంటే మీ ఫ్యామిలీలో చేసారా ఇంత? మా ఫ్యామిలీలో మా తాతగారు తర్వాత మా నాన్నగారు మా పెద్దగారు మొత్తం నేను దాంతో మా అబ్బాయి కూడా చేస్తాడు. మా అబ్బాయి బీడీఎస్ కంప్లీట్ అయితే ఎంబీఎస్ చేస్తున్నాడు. ఆయన పెయింటింగ్ చేస్తాడు నాతో అయితే ఎక్కువ 8 సంవత్సరాలు ఎంబీఎస్ ఖాళీ కాబట్టి అది టైం ఉంది వాడు వచ్చింది వాడు. ఇంకేమి చేస్తుంటారు సార్? వర్క్ నేనైతే అన్ని రకాలు చేస్తాను. ఏ వర్క్ చేయలేను లేదు. సోక్స్ మెటీరియల్ అంటే 1 సీఎం 2 సీఎం నుంచి 100 ఫీట్ వరకు చేస్తాను. మట్టి దాని తర్వాత సిమెంట్ ఫైబర్ తర్వాత కర్ర మెటల్ అన్ని రకాలు చేస్తాను. నా వృత్తిపరంగా అయితే నేను స్వర్ణకారమే నాకు బంగారం ఏదో అది వచ్చి నాకు వర్క్ అది మందిరం పాలకు నగలు ఇలాంటివి విదేశాలు ఇవన్నీ మొత్తం చేస్తాను. ఈ టైంలో సీజన్లో ఇప్పుడు ఈ గణేశుడు కాకుండా ఇంకా వేరే గణేశులు ఎక్కడైనా నేను చేస్తాను. ఇప్పుడు మా ఇల్లు వర్క్ జరుగుతుంది. నేను వెళ్ళాక మా ఊర్లో చేయాలి. మీ ఒరిస్సా? ఒరిస్సా. అండ్ మీరు ఒరిస్సా కదా సార్ తెలుగు మాత్రం చాలా పర్ఫెక్ట్గా మాట్లాడతారు. యాక్చువల్ నాదైతే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఓకే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఒక మార్మూల. మేము ఒరిస్సా షిఫ్ట్ అయితే ఇచ్చినట్టు అయిపోయింది ఒక పక్కకి పోయి ఓకే ఒరిస్సా సెటిల్ కాదు మా పిల్లలు పట్ల అంతా అంటే అందుకే సెటప్ తెలుగు మాట్లాడతాను. సార్ అసలు మన హైదరాబాద్ గణేశన్ కోసం చాలా ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తుంటారు గణేశన్ దర్శించుకోవాలని. సో మీ చేతుల మీదగా వర్క్ అనేది జరుగుతుంది. సో మీ ఫీలింగ్ ఎట్లుంది సార్? మీకు నాకైతే చాలా ఫీలింగ్ ఎందుకంటే ఇది ఒక అదృష్టం హైదరాబాద్. నేను ఇప్పుడో అంటే ఒక 15 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్ గణేశ్ ఎప్పుడైనా మనం చేయగలమా అనేసి ఒక ఇది నాకు ఉంది కోరిక. అది ఈ విధంగా అంటే నాకు సడన్గా ఇది ఉంటుంది అనుకోలేదు. ఆ విధంగా ఇదేమి వెళ్దాం నేను చేయడం ఒక పెద్ద ఛాలెంజ్. మట్టి గణపతి అది శోభాయాత్ర ఊరేగింపుతో నిమజ్జనం చేయడం అంటే అది చాలా పెద్ద ఛాలెంజ్. ఇంతవరకు ఎక్కడ కూడా అది అవ్వలేదు. అనుకున్నారా ఇంత మంచి అవుట్పుట్ వస్తుందని? ఇట్లా చేయగలం ఎక్స్పెక్ట్ చేశారు వస్తుంది. ఇప్పుడే మేము సో అండ్ మీ టీం కూడా అందరూ చాలా చిన్న ఏజ్ వాళ్ళు ఉన్నారు సార్. ఒక 15-20 ఏజ్ సార్ చిన్న ఏజ్ మా టీంలో ఉంటారు. ఇంకా మా కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల పెరిగిపోయారు. అంటే వాళ్ళకి రెగ్యులర్గా ట్రైనింగ్ ఇస్తుంటారా ఎట్లా సార్? మీ సీజనల్లీ నాది ఎక్కడ వర్క్ అయితే ఇదంతా ఈ టీమ్ వస్తున్నాం. ఓకే నేను ఇక్కడ శ్రీకాకుళంలో ఒక దేవి ఆశ్రమం ఒక పెద్ద మందిరం పనిచేశాను. ఓకే అక్కడ 1000 శ్రీచక్ర మేము చేసాం రాత్రి. ఓకే ఆ వర్క్ చేసాం. అది ఇంటికి 3 సంవత్సరాలు టైం పట్టదు. అక్కడ సీలింగ్ వర్క్ అంతా ఫైబర్ చేశాను. ఓకే ఫైబర్లో 10 సడుగులు ఫ్లవరు దాంట్లో
నవదుర్గలు దశమావిద్యలు తర్వాత చతుర్శశి యోగిలు చాలా వర్క్ చేశాం, చాలా దగ్గర చేశాం వర్క్, శ్రీరాకుళం చేశాం, శ్రీరాజాలు కూడా చేశాం, చాలా దగ్గర చేశాం వర్క్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మంచి కండిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. సో ఇది జోగారావు సార్ గారు అయితే మనం కంప్లీట్గా మన కండిషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్గా తెలుసుకున్నాం. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సార్, నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టు.